జానపద బ్రహ్మ మధుబాబు గారి అద్భుత సృష్టి చతుర్నేత్రుడు 20వ భాగం. ఆ పిల్లెవరో గాని అచ్చం నీకు చెల్లెలి మాదిరిగానే ఉన్నది మిత్రమా. ఆమె అరిచి నరుపుకి నీ సింహనాదానికి చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి అన్నాడతను. అనవసరంగా అరిచి శత్రువును రెచ్చగొట్టింది. ఆ పగవాడి పట్టుదల చాలా అధికమైపోతోంది. వాడు ఆమెను వదిలిపెట్టడు అన్నాడు మాధవుడు. అతను అన్నట్టే జరిగిందక్కడ. రండి రోయ్, రండి, వచ్చి ఈ బుడిపై నోటిని అదమండి అని ఆజ్ఞ ఇచ్చాడు రెండవ జాతి నాయకుడు. చివ్వున వచ్చి చుట్టుముట్టారు అతని అనుచరులు. బలవంతంగా నోటిని మూశారు ఇద్దరు. చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు మరో ఇద్దరు. అందరినీ మట్టుబెట్టి వెనక్కి రండి, ఈ బుడిపెను తీసుకుని నేను మన గూడానికి పోతున్నా అంటూ మొదటి జాతి వాళ్లను ఎదిరిస్తున్న తన వారికి ఆజ్ఞ ఇచ్చి ముందుకు కదలబోయాడు రెండవ జాతి నాయకుడు. చూస్తూ నిలబడటం ఎందుకో ఇష్టం లేకపోయింది మాధవుడికి. తనకు తెలియకుండానే కదిలాడు అతను. అయ్యో బాబోయ్, నువ్వు చేస్తున్నదేమిటి? వీళ్ళు వీళ్ళు ఎలా ఉన్నా ఏమైపోయినా మనకు అనవసరం, మన దారిన మనం వెళ్ళిపోవాలి అంటూ ఒక్కసారిగా అతన్ని ఆపబోయాడు సాంబశివుడు. అప్పటికే 10 అడుగుల దూరం వెళ్ళిపోయాడు మాధవుడు. ముందుగా సాంబశివుడిని బరిసలతో పొడిచి గాయపరచబోయిన వారి దగ్గరికి పోయాడు. మొదట వచ్చిన 25 మందిలో సగభాగం విగతజీవులైపోయారు. మిగిలిన సగంలో 4 తీవ్రంగా గాయాల పాలై నేలమీద పడిపోయారు. పళ్ల బిగువను పోరాడుతున్నారు ప్రాణాలతో ఉన్నవాళ్లు. నిశ్శబ్దంగా వెళ్లి వారిని పడగొట్ట చూస్తున్న రెండవ జాతి వారి మీద కలబడ్డాడు మాధవుడు. నోరు తెరవలేదు, సింహనాదం చెయ్యలేదు. పిడికిళ్లను బిగించి బొంగరంలా గిర్రున తిరుగుతూ యుద్ధం మొదలుపెట్టాడు. కన్నుమూసి కన్ను తెరిచేటంతలో తల్లక్రిందులైపోయారు 25 మంది. ఎడాపెడా పొడిచిన పిడికిటి పోట్లకు భయపడి దూరంగా పారిపోయారు మరికొంతమంది. చంపండిరా, పిలవని పేరెంటంలా వచ్చిన ఆ నాగరికుణ్ణి చంపి పారేయండి. ఆ దృశ్యాన్ని చూసి దారుణమైన కోపంతో ఊగిపోతూ అందరినీ హెచ్చరించాడు రెండవ జాతి నాయకుడు మాధవుని వైపు చూస్తూ. హెచ్చరించటంలో ఆగలేదతను. పరశురాముడి ఆయుధం మాదిరి భీకరంగా కనిపించే తన గండ్రగొడ్డలిని పట్టుకొని స్వయంగా యుద్ధంలోకి వచ్చేశాడు. అప్పుడు అతని వీరావేశాన్ని చూసినప్పుడు ఎడమ కాలితో నేలను తన్ని, కుడిచేత్తో తొడను చరిచి సింహనాదం చేశాడు మాధవుడు. నిలుచున్న చోటనే కూలబడిపోయారు అనేక మంది. ఆయుధాల్ని వదిలి చెవుల్ని గట్టిగా మూసుకున్నారు మిగిలినవాళ్లు. గండ్రగొడ్డలిని ఎత్తి అతని మీదికి వస్తున్న రెండవ జాతి నాయకుడు గుడ్లప్పగించి చూస్తూ అక్కడే శిలా విగ్రహంలో బిగుసుకుపోయాడు. చీమ చిటుక్కుమన్నా పెద్దగా వినిపించేటంత దారుణమైన నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని ఆవరించుకున్నది. అంతకుముందు ఒక్క క్షణం వరకు ఆ ప్రదేశాన్ని అల్లకల్లోలం చేసిన అరుపులు, కేకలు అన్నీ కూడా ఒక్కసారిగా మటుమాయమైపోయాయి. నీకు మాకు విరోధం లేదు, నేనెవరినో నీకు తెలియదు, నువ్వెవరివో నాకు తెలియదు. ఆపదలో ఉన్న స్త్రీలను చూస్తే నాకు ఆతృత అధికమైపోతుంది. ఆ పిల్లను వదిలేసి మీ దారిన మీరు వెళ్ళిపోండి, నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మాట్లాడాడు మాధవుడు. ఈ బుడిపె నా సొత్తు, కంఠాన్ని పెకుల్చుకుని దురుసుగా అన్నాడు రెండవ జాతి నాయకుడు. యుద్ధంలో గెలిస్తేనే నీ సొత్తు అవుతుంది, నువ్వింకా గెలవలేదు, గుర్తు తెచ్చుకో అన్నాడు మాధవుడు. నువ్వు ఒక్కడివి, మేము చాలామందిమి కోరగా అన్నాడు నాయకుడు. ఒక్కడు కాదు, ఇద్దరం అంటూ ముందుకు రాబోయిన సాంబశివుడిని వెనక్కి నెట్టి వేగంగా నాయకుడి మీదికి పోయాడు మాధవుడు. దంతాలన్నీ కనిపించేటట్టు నోటిని తెరిచి భీకరంగా అరుస్తూ గండ్రగొడ్డలిని గాలిలోకి ఎత్తాడు నాయకుడు. ఎత్తిన గొడ్డలి ఎత్తినట్లు ఉండగానే అతన్ని ఒడిసి పట్టుకుని ఆటబొమ్మలా గాలిలోకి లేపి బలంగా అవతలికి విసిరాడు మాధవుడు. అదే ఊపులో అతని అనుచరుల మీద విరుచుకుపట్టాడు. గింగిరాలు తిరుగుతూ పోయి 25 ధనువుల దూరంలో పడిపోయాడు నాయకుడు. దట్టంగా ఉన్న అడవి పొద ఒకటి ఉన్నది అక్కడ. దానిమీద పడటం వల్ల ఎముకలు విరగలేదు గాని లేచి నిలుచునేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఈ లోపల దొరికిన వాళ్ళని దొరికినట్లుగా పిడికిళ్లతో మర్దించేశాడు మాధవుడు. దగ్గరగా కనిపించిన వాళ్లని ఉక్కు స్తంభాల వంటి పాదాలతో ప్రహరించాడు. గొల్లు గొల్లున అరుస్తూ తలా ఓ దిక్కుకి పారిపోయారు అందరూ. పొదమీద పడిన నాయకుడు లేచి నిలబడేసరికి ఒక్కడు కూడా అక్కడ మిగలలేదు. ఒంటరిగా నిలబడే ధైర్యం లేక
తనుకూడా పాదాలకు బుద్ధి చెప్పాడు నాయకుడు. పదే పది క్షణాల్లో జరిగిపోయింది అదంతా. మాధవుడు, సాంబశివుడు, ప్రాణాలతో ఉన్న మొదటి జాతి ఆటవికులు, వారి నాయకుడి కుమార్తె మాత్రం అక్కడ మిగిలిపోయారు. మా అంతు చూద్దామనే కోరిక ఇంకా మీకు ఉన్నదా? నవ్వుతూ ఆమెను పలుకరించాడు సాంబశివుడు. నీ జతగాడు ఎవరు? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ఆమె. నాలాంటి మనిషే అన్నాడు అతను. వేళాకోళం వద్దు, అతను ఎవరు? మళ్ళీ అడిగింది. చిరాకుగా తల విదిలించి, అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఈ అడవే సర్వస్వం అనుకునే మీకు ఎలా చెబితే అర్థమవుతుంది అన్నాడు సాంబశివుడు. అది కాదు, అతనిలో నాకు జన్మనిచ్చిన మహానుభావుడి పోలిక కనిపించింది. దయచేసి సమాధానం చెప్పండి. అధికారం చలాయించటాన్ని వదిలి అర్థింపుగా అడిగిందామె. ఆశ్చర్యపడటం ఈసారి సాంబశివుడి వంతయింది. ఇదేమిటి మిత్రమా, తనకు జన్మనిచ్చినవాడి పోలిక నీలో తనకి కనిపించటమేమిటి? మాధవుడికేసి తిరుగుతూ అడిగాడు. అనవసర ప్రసంగం వద్దు, మన దారిన మనం వెళ్ళిపోవాలని ఒత్తిడి చేస్తావుగా, వెళ్ళిపోదాం పద అన్నాడు మాధవుడు. చెట్టుక్కున అతని ఎదుటకి వచ్చి తల వంచి నమస్కారం చేసింది ఆ యువతి. బందీగా వెళ్లి పరాయి జాతిలో కలిసిపోవాల్సిన నన్ను కాపాడిన మహానుభావుడివి. నువ్వెవరివో గాని నాకు ఆరాధనీయుడివి. అనుచితమైన మాటలు మాట్లాడి నీ మనసుకు కష్టాన్ని కలిగించి ఉంటే నన్ను మన్నించు. నాతో పాటు మా గూడానికి వచ్చి మా మర్యాదల్ని స్వీకరించు. నన్ను నీ తోడబుట్టినదానిగా భావించు అంటూ వేడుకుంది. ఇదేదో బాగానే ఉన్నట్టుంది మిత్రమా. శుభ్రమైన తిండి తిని చాలా రోజులైంది. తిండితో పాటు మనకు కావాల్సిన బందిపోట్ల ఆచూకీ కూడా వీళ్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఒప్పేసుకో. మాధవుడి చెవి దగ్గర చేరి రహస్యంగా అన్నాడు సాంబశివుడు. మాధవుడు సమాధానం చెప్పకముందే ప్రాణాలతో ఉన్న తన వారందరినీ అదిలించి ప్రయాణానికి సిద్ధం చేసిందా యువతి. గాయపడిన వారిని, ప్రాణాలు పోగొట్టుకున్న వారిని అందరినీ భుజాలనెత్తుకుని ఆమె వెంట అనుసరించటానికి సిద్ధమయ్యారు వాళ్లు. అస్పష్టంగా అగుపిస్తున్న ఒక అడవిదారి వెంట నడిపించి మూడో జాము గడిచి నాలుగవ జాము అడుగు పెడుతున్న సమయంలో మాధవుడిని, అతని జతగాడు సాంబశివుడిని తమ గూడెంలోకి తీసుకుపోయింది ఆ యువతి. నా కూనని కాపాడి నాకు నా గూడానికి మహోపకారం చేసిన మహానుభావుడివి, చేతులెత్తి నీకు నమస్కారం చేస్తున్నాను. జరిగింది తెలిసిన వెంటనే మాధవుడి ఎదుటకు వచ్చి వినయంగా నమస్కారం చేస్తూ అన్నాడు గూడెం నాయకుడు. ఇబ్బందిగా తల విదిలించి చిన్న నవ్వు నవ్వాడు మాధవుడు. సాంబశివుడి కోసం పక్కకు చూశాడు. మాధవా, ఇటు చూడు, ఇటు ఇటు, విపరీతమైన ఆశ్చర్యంతో అతన్ని పిలిచాడు సాంబశివుడు. అతను నిలబడి ఉన్న ప్రదేశానికి పోయి అతను చూపించిన వైపునకు చూసిన మాధవుడిని కూడా ఆవరించుకున్నది ఆ ఆశ్చర్యం. నిలువెత్తు నాగరికుడి విగ్రహం చేవతేరిన చెక్క ముక్కలతో చెక్కి నిలబెట్టి ఉన్నది. భుజాలమీదికి పరుచుకుని ఉన్న కేశాలతో, చురుకైన చూపులతో, కండలు తిరిగిన శరీరంతో చూడగానే ఒళ్ళు గగురు పొడిచేటట్లు కనిపిస్తోంది అది. ఒట్టి చేతులతోనే కొండల్నైనా పిండి కొట్టగల మహాబలుడు. మాకు దైవం. శత్రువుల దాడిలో నాశనం కాబోతున్న మా గూడాన్ని రక్షించిన మహావీరుడు. గొంతెత్తి పొలికేక పెడితే అడవి ఏనుగులు నిర్ఘాంతపడిపోయేవి, పెద్ద పులులు పారిపోయేవి, శత్రువులు తెలివి తప్పి పడిపోయేవాళ్లు. ఆ విగ్రహం గురించి వెంటనే చెప్పాడు ఆ గూడెం నాయకుడు. పేరు, ఆయన పేరేమిటి? గుబగుబలాడుతున్న గుండెలతో అడిగాడు సాంబశివుడు. పేరు మాకు తెలియదు, అతని బలం గురించి మాత్రమే తెలుసు అన్నాడు నాయకుడు. నాగరికుడు మీ గూడెంలోకి ఎలా వచ్చాడు? మళ్లీ ఆ నాయకుడిని ప్రశ్నించాడు సాంబశివుడు. మీరెలా వచ్చారో అలాగే, మీకు ఎదురై యుద్ధానికి సిద్ధం కమ్మని నా బిడ్డ ఎలా వితర్కించిందో, నా భార్య చెల్లెలు కూడా అడవిలోకి వచ్చిన అతన్ని రెచ్చగొట్టింది. అదే మా పరిచయానికి తొలిమెట్టు అన్నాడతను. ఆ తర్వాత ఏం జరిగింది? కుతూహలంగా నాయకుడిని అడిగాడు సాంబశివుడు. ఆ రాత్రి మా శత్రువులు వచ్చి గూడెం మీద పడ్డారు. నాశనమైపోతామనుకుంటున్న తరుణంలో ఈ మహాబలుడు అందరినీ చావగొట్టి చెవులు మూశాడు. నా భార్య చెల్లెలు అతని మీద మనసుపడి మూడు రోజుల పాటు అతని సేవలోనే గడిపింది. నాలుగో రోజు ఉదయమే అతను వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ బుడిపే నా మరదలు కడుపున పడింది.
తన బిడ్డగా చెప్పిన యువతి తల నిమురుతూ చెప్పాడు. ఒక్కసారి మీ భార్య చెల్లెల్ని కలుసుకోవడానికి వీలు పడుతుందా? మరింత కుతూహలంగా ఆ నాయకుడిని అడిగాడు సాంబశివుడు. ఈ బుడిపె పుట్టిన వెంటనే నా మరదలు దాన్ని నా చేతుల్లో పెట్టి కళ్ళు మూసింది. తల్లి లేని బిడ్డ, నా బిడ్డగా పెంచుకుంటున్నాను. అన్నీ ఈ మహానుభావుడి పోలికలే. నోరు తెరిచి అరిచిందంటే గుండెలు గొభిళ్ళు మనాల్సిందే, నవ్వుతూ అన్నాడు నాయకుడు. సందేహం లేదు మాధవ, ఈ మహానుభావుడు తప్పకుండా మీ తండ్రి గారే అయి ఉంటాడు. సింహనాదం చేసి హడలుగొట్టడం మీ కుటుంబంలోనే ఉన్నది, వేరే వాళ్లకి ఆ శక్తి ఉండదు. చిన్నగా అంటున్న సాంబశివుడి వంక చురుగ్గా చూసి నోరు మూయించాడు మాధవుడు. మనం వచ్చింది మహాభైరవుడి సంపద కోసం, మా తండ్రిగారి విజయ విహారాలను తెలుసుకోవటానికి కాదు. వచ్చిన పని చూడు అంటూ విసుక్కున్నాడు. పొలికేక పెట్టడంలో నీజతగాడు కూడా మొనగాడేనటగా, మీరెవరు? ఆ సంభాషణ అర్థం కాక వేరే ప్రశ్న వేశాడు నాయకుడు సాంబశివుడిని. మేము ప్రతిష్టాన నగరం నుంచి వస్తున్నాం, విద్యార్థులం. కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మిగిలినవి మాట్లాడుకుందాం అన్నాడు సాంబశివుడు. అప్పటికప్పుడు వారికి ఒక పర్ణశాల వంటి గుడిసెను కేటాయింపజేశాడు నాయకుడు. హాయిగా విశ్రమించటానికి మెత్తటి పడకలను ఏర్పాటు కావించాడు. తెల్లవారిన తరువాత బందిపోట్లను గురించి మాట్లాడతాను, అంతవరకు విశ్రాంతి తీసుకుంటాను అంటూ పడక మీద మేను వాల్చి ఉన్నట్టుండి క్షణాల్లో గాఢంగా నిద్రపోయాడు సాంబశివుడు. రెండు రోజులు ఏకధాటిగా ప్రయాణం చేసిన తరువాత మూడో రోజు ప్రాతకాల వేళలో ప్రతిష్ఠాన నగరాన్ని చేరుకున్నాయి అశ్వశకటాలు. ముందు నడుస్తున్న రాజభటుల్ని, వెనుకగా వస్తున్న పరివార జనాన్ని చూసి విస్తుబోయారు నగరవాసులు. రాజప్రతినిధికి చెందిన బంధువులే ఉంటారు, వేరే వాళ్లకి ఇంత ఆడంబరం ఉండే అవకాశం లేదు, గుసగుసగా చెప్పుకున్నారు కొంతమంది. అందరూ ఊహించినట్లు ఆ ఊరేగింపు రాజప్రతినిధి భవనం దగ్గరికి పోలేదు, మధ్యలోనే పక్కకు తిరిగి బ్రాహ్మణవాడలో ప్రవేశించింది. తన ప్రతిష్ట రాజధాని వరకు పాకటం వల్ల కుల ప్రముఖులెవరైనా తనను కలుసుకోవటానికి వచ్చారేమో అనుకున్నాడు వినుతశర్మ. భుజాల మీద పట్టు ఉత్తరీయాన్ని వేసుకుని జంధ్యాన్ని సవరించుకుంటూ ఠీవిగా తన ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నాడు. అతని వంక చూడను కూడా చూడలేదు ఆ ఊరేగింపు. సూటిగా పోయి కేశవశర్మ భవనం ముందు ఆగింది. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సంధ్యావందనం ఆచరించి అరుగుమీదే కూర్చుని ఉన్నాడు కేశవశర్మ. ముందున్న శకటంలోనించి కిందికి దిగింది సాహితి. తన తల్లికి చెయ్యందించి సాయం చేసింది. కులసంఘం వెలికి గురి కాబడిన ఆ పెద్దాయన ఇంటికి అంత ఆర్భాటంగా బంధువులు రావటమేమిటో అర్థం కాక విచిత్రంగా చూశారు వెనుకబడి వచ్చిన పౌరులు చాలామందే. వారికే కాదు, కేశవశర్మకి కూడా వచ్చింది ఆ అనుమానం. శకటంలోనించి కిందికి దిగింది ఎవరో గుర్తుపట్టలేక ఆశ్చర్యంగా చూశాడు. నేను తాతయ్య గారు, సాహితిని అంటూ తన పేరు చెప్పుకుని ఆయన పాదాలకు తల ఆనించి మొక్కింది సాహితి. వెంటనే గుర్తుపట్టాడాయన. ఆనందంతో కళ్ళు చెమర్చాయి. మీ అత్తయ్య లోపల ఉన్నది, వెళ్ళు తల్లి అంటూ తల నిమిరి లోపలికి చేయి చూపించాడు. వెంటనే పాదాభివందనం చేసిన తల్లిని, దామోదరుడు కుశలమా, హరిహరుడి కుటుంబం క్షేమమా అని అడిగాడు. తల ఊపుతున్న తల్లిని ఇంటి ముందే వదిలి లేడి పిల్లలా లోపలికి పరిగెత్తింది సాహితి. లంకంత కొంప, రకరకాల గదులు, మందిరాలు. గొంతెత్తి పిలవకుండా చుట్టూ చూస్తూ భవనం చివరి భాగంలోకి పోయింది. వంటింటి గుమ్మం దగ్గర ద్వారబంధానికి తల ఆనించి కన్నీరు విడుస్తూ కనిపించింది ఆమెకు మాధవుడి తల్లి. సాహితి కళ్ళు కూడా చెమర్చాయి. అత్తయ్య అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసింది. ఉలిక్కిపడి కనులు తెరిచింది ఆమె. నన్ను చూసి 4 ఏళ్లయ్యింది, గుర్తుపట్టడం కష్టం, తడి కన్నులతోనే నవ్వుతూ అన్నది సాహితి. ఆనందంగా చేతులు జాచింది మాధవుడి మాతృమూర్తి. తన గుండెల మీదికి ఒరిగిపోయిన సాహితిని పొదివి పట్టుకుంటుండగా ముంచుకు వచ్చిందామెకు విపరీతమైన దుఃఖం. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెతో పాటు తమకంగా శోకించటం మొదలుపెట్టిన కూతుర్ని మొదటిగా మందలించింది ఆమె తల్లి.